నమస్తే, వెల్కమ్ టు K6 న్యూస్. తెలంగాణ రాష్ట్ర టీఎన్జీఓ సంఘం అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారిని సత్కరించి సన్మానం చేశారు. స్వామివారి ప్రసాదం అందించారు. వీరి వెంట కరీంనగర్ టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాసరెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్, సుదర్శన్, రాజన్న ఆలయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు ఉపాధ్యాయ చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు, కరీంనగర్ సిరిసిల్ల జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించడాన్ని ఆశిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగులకు పిఆర్సిని అందించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన జీవోలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా పిఆర్సి సూచించిన దాని ప్రకారం ఉద్యోగులకు ఈహెచ్ఎస్ సౌకర్యం కోసం పిఆర్సి కమిషన్ ఉద్యోగుల మూల వేతనం నుంచి 1% ప్రభుత్వ సహాయ నిధికి అందించి మరి దాని ద్వారా ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని చెప్పి పిఆర్సి కమిషన్ మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి పిఆర్సి నివేదిక ద్వారా మరి ఆ రోజు రికమెండ్ చేయడం జరిగింది. నిజానికి ఉద్యోగులుగా ఈరోజు ఏ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి మినహా మరి ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా ఏ చిన్న ఆసుపత్రికి పోయినా ప్రైవేట్లో మరి ఈహెచ్ఎస్ కార్డులు చెల్లుబాటు కావడం లేదు. దానివలన ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలా సూచించిన పిఆర్సి కమిటీ సూచించిన దాని ప్రకారం ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ మరి కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వలన మరి అది కార్యరూపం దాల్చడం లేదు. మొన్ననే గౌరవ ఆర్థిక శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మరి తన్నీరు హరీశ్రావు గారిని కలవడం జరిగింది. త్వరలోనే వైద్య శాఖ అధికారులతో మరి అలాగే ఆర్థిక శాఖ అధికారులతో ఉద్యోగ సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి విధి విధానాల రూపకల్పన చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 1% మూల వేతనం అంటే దాదాపుగా నెలకు 30 కోట్లు అంటే సంవత్సరానికి 360 కోట్ల రూపాయల ఇలా సహాయ నిధి ఉంటుంది. దాంతోపాటు ఇలా రాష్ట్ర ప్రభుత్వం 450 కోట్లు రియంబర్స్మెంట్ రూపేణా అలాగే మరి ఇలా ఈహెచ్ఎస్లకు మరి ఖర్చు చేస్తూ ఉన్నది. మరి రెండు కలిపితే దాదాపు 750 కోట్ల రూపాయల నిధి ఇలా ఈహెచ్ఎస్కి అవుతుంది. కాబట్టి ఆ ఈహెచ్ఎస్ను త్వరితగతన చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇలా జోనల్ వ్యవస్థలో చాలామంది ఉద్యోగులకు చాలా అపోహలు ఉన్నాయి. ఉద్యోగులకు మెయిన్ అపోహ ఏంటంటే ఇలా 2 జోన్ల స్థానంలో మరి 7 జోన్లు అయినాయి, 2 మల్టీ జోన్లు అయినాయి, మరి ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకటే ఆప్షన్లు ఇచ్చి ప్రభుత్వము ఆప్షన్ల ప్రకారం ఎలా జోన్ల విభజన జరపాలి, ఉద్యోగుల విభజన జరపాలని చెప్పి తెలంగాణ ఎన్జిఓలుగా మేము ఇప్పటికే విజ్ఞప్తి చేసినాం. ఆప్షన్లతో పాటుగా మరి ఏ జిల్లా ఉద్యోగి ఆ జిల్లాలో అయితే ఇలా 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మరింత సౌలభ్యంగా సౌకర్యవంతంగా మరింత మెరుగైన సేవలు అందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆప్షన్లను తీసుకొని ఉద్యోగులకు వారి సొంత జిల్లాలను సర్దుబాటు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఉద్యోగులపై ఉన్న ప్రేమతో 3 సంవత్సరాల
పదవి అంటే 3 సంవత్సరాలు ప్రమోషన్కు కావాల్సిన వయో పరిమితిని ఇలా 2 సంవత్సరాలకు ఇచ్చింది. మరి 2 సంవత్సరాల కాలంలో తొందరగా ప్రమోషన్లు వస్తాయని చెప్పి ఉద్యోగులు వేచి చూస్తూ ఉంటే మరి కొంతమంది ఉద్యోగులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అడ్డం పెట్టి మాకు ప్రమోషన్లు వస్తాయని చెప్పి కొంతమంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము వేడుకుంటా ఉన్నాం. అలాగే ఇలా హెచ్ఓడీలు కావచ్చు, సెక్రటరియట్లో ఉన్న మరి సెక్రటరీలు కావచ్చు, దయచేసి ఏదైతే ఒక మెమోని ఇచ్చిరో ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు ఈ ప్రమోషన్లను ముడిపెట్టకుండా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు ప్రమోషన్ను కుదించి మరి ఇలా మాకు వెసులుబాటును కల్పించారు. దాన్ని మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా దాన్ని రూపకల్పన చేయాలని చెప్పి కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ ఉద్యోగికి ఇబ్బంది లేకుండా మేము తెలంగాణ ఉద్యోగులుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాగే ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి 4 డిఎల్ఏలు పెండింగ్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి మాకు బకాయి ఉన్న డిఎల్ని కూడా త్వరగా విడుదల చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా జోనల్ సిస్టమ్ ప్రకారం ఆప్షన్ల ప్రకారం ఎవరికి అయితే మరి ఇలా ఆప్షన్లు తీసుకొని బదిలీ చేయబడతారో దాంట్లో స్పౌజ్ భార్యాభర్తలను ఒకే చోటుకు తీసుకురావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే వికలాంగులకు కావచ్చు, మరి అలాగే ఇలా ఎవరైతే క్రానిక్ డిసీజ్ తోటి బాధపడతా ఉన్నారో వారిని కూడా మరి వారు కోరుకున్న చోటుకి బదిలీ చేయాలని చెప్పి మరి ఉద్యోగ సంఘాలుగా మాకు ఏదైతే జీవో ఉన్నదో ఆప్షన్ ఉందో దాని ప్రకారం ఉద్యోగ సంఘాల మరి ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్స్ కూడా మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.